నా భర్త 3 గంటలు జబర్దస్త్ చేసుకుని చూస్తున్నాడని అంటుంది మొన్న ఒక ఆమె. టీవీలో కార్యక్రమం వస్తుందండి, ఇంక అదే జీవితం అంతా. లేదా నా భర్త బిగ్ బాస్ చూస్తున్నాడండి, బిగ్ బాస్ అదే నా భర్త. దానివల్ల ఏంటి ప్రయోజనం? నీకేమన్నా 5 పైసలు లాభం వచ్చింది? అందులోకి వెళ్ళిన వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ నీకేమన్నా లాభం వచ్చింది అది చూడటం వల్ల? ఆధ్యాత్మిక ఏమైనా దీవెన పొందావా? కొన్ని స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ ఏమైనా జరిగిందా? నో. రకరకాల కార్యక్రమాలు ఎన్నో రావచ్చేమో టీవీలో, కానీ జాగ్రత్తగా, బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్ అండ్ బీ వాచ్ఫుల్ వాట్ యు వాచ్. దోస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యూ. అవి నేను చాలా ప్రభావితం చేస్తున్నాను జీవిత విధానాన్ని. నా భార్య ప్రార్థన చేస్తుందండి దేవుని గురించి, ఒక మంచి సాక్ష్యం. ఒక భార్యను అడిగాను, అమ్మా ఎలా ఉన్నాడు నీ భర్త, ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే, అయ్యా నా భర్తను బట్టి నేను గర్వించే ఒక విషయం ఉంది చెప్పమంటారా? ఏంటది అంటే, నా భర్త రోజు 3 గంటలు ప్రార్థన చేస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమోనీ. ఎంత గొప్ప